వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూ న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. ఇట్లు మీ భారత్ లైవ్. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనించి తప్పకుండా మేము కూడా టీఆర్ఎస్లో చేరి మంచి తెలంగాణ తయారయ్యే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని భావించి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వారి మిత్రులు, అనుచరులు, కొందరు జడ్పీటీసీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గత ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఇతర ముఖ్య నాయకులు, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులతో మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ రమేష్ రాథోడ్ గారు ముందుకు వచ్చారు. వారికి, వారి వెంట వచ్చిన మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి లాస్ట్ చెప్తాను తమ్ముడు, స్లోగన్ లాస్ట్లో చెప్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, పిసిసి కార్యదర్శి, మూడు నాలుగు సందర్భాలలో పూర్వపు ఆదిలాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వారు, ఏపీపిఎస్సి మాజీ సభ్యులు, చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వారికి సంబంధించినటువంటి అనేక మంది అనుచరులు, పార్టీ ఆఫీస్ బేరర్స్ వగైరా వారి అభిమానులతో వచ్చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఈరోజు టీఆర్ఎస్లో చేరుతున్నటువంటి రావు గారికి, వారి అనుచరులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. రవీంద్రరావు గారు, వారి గురించి ఆదిలాబాద్ జిల్లాలో నేను చెప్పాల్సిన పని లేదు. రవీంద్రరావు గురించి కానీ, రమేష్ రాథోడ్ గారి గురించి కానీ నేను మీకు చెప్పే అవసరం లేదు. ఎందుకంటే వారిద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు, వారి గురించి నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాలు మాత్రం ఈ సందర్భంలో తప్పకుండా మనవి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాలు మామూలు రాజకీయ సందర్భాలుగా కాకుండా చరిత్రాత్మకమైన రాజకీయ ఘట్టాలు ఉంటూ ఉంటాయి, అక్కడక్కడ ఆయా సందర్భాల్లో ఉంటూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయి ఒక రాష్ట్రంగా ఏర్పడటం, ఈ కొత్త రాష్ట్రం అనేక అంశాలలో జాతీయ స్థాయిలో ఉండే నాయకుల యొక్క అంచనాలు తలకిందులు చేస్తూ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ పార్టీ నాయకుల ఊహలకు కూడా అందకుండా అనేక రంగాలలో దేశంలోనే అగ్రస్థానంలో అనతి కాలంలో నిలవడం అనేది డెఫినెట్గా ఇది ఒక చరిత్ర. ఇవి భగవంతుని దయ వల్ల ఉద్యమ సందర్భంలో నేను ఏ మాటలు అయితే చెప్పినానో ఈరోజు 100కి 100% అవి నిజము అని చెప్పి రుజువు అవుతూ ఉన్నాయి. అట్లాంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. చాలా సంతోషం కలుగుతుంది. హరీష్ రావు గారు నాకు చెప్పినారు, దాదాపుగా 70-80 వేల ఎకరాలకు అదనంగా ఈసారి నిలిచుకోగలిగాము ఆదిలాబాద్ జిల్లాలో, పాత ఆదిలాబాద్ జిల్లాలో. బోతు నియోజకవర్గంలో చింతల్బోరి అనే ఒక చెరువు సుమారు 4000 ఎకరాలకు మనం నిలిచుకునేటువంటి పరిస్థితికి రాగలిగినాం. అదే ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈ జీవితంలో కూడా అది సాధ్యమయ్యే పని కాదు, ఇప్పట్లో జరిగే పని కాపో. అదేవిధంగా బంగారం లాంటి భూములు ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు రేపు అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. శ్రీ ఎస్ఆర్ఎస్ పురించినటువంటి లిఫ్ట్ ముదోలు నియోజకవర్గం కావచ్చు, 17 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కావచ్చు, కొత్తగా చేపట్టబోతున్న కుట్టి లాంటి నియోజకవర్గం ప్రాజెక్టు కావచ్చు, చెనాక కొరాట బ్యారేజ్ అంటే లోయర్ పెనుగంగ ప్రాజెక్టు కావచ్చు, అందరి ఊహలను అందుకోకుండా అద్భుతంగా ఆదిలాబాద్ జిల్లా ఈరోజు పురోగమిస్తూ ఉన్నది, రేపు కూడా అదే పద్ధతిలో ముందుకు పోబోతూ ఉన్నది. అదే పద్ధతిలో యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా ఎవ్వరి ఊహకు అందకుండా ముందుకు పోతూ ఉన్నది. కొన్ని పార్టీలు మన దగ్గర, వాళ్ళకు పాపం ఇది ఏంది అనేది అర్థమైతే లేదు, జుట్లు బిక్కుంటా ఉన్నారు, అంగిలాగులు దింపుకుంటా ఉన్నారు, వాస్తవాలు గమనించకుండా అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. మనం మేము సర్వే చేయించినాం, టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు గెలుస్తుందని చెప్పి సర్వే వచ్చింది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటించినారు,
గతంలో నరేంద్ర మోడీ గారికి 39% ఉండే దేశంలో ఇప్పుడు 46% అయిందని వాళ్ళు చెప్పినారు. అదే బండారు దత్తాత్రేయ గారు ఏమంటాడు, మీ సర్వే తప్పు బోగస్ అంటాడు. మరి మీ సర్వే తప్పు అవుతుందా బోగస్ అవుతుందా? మరి మాది బోగస్ అని మీరు కూడా బోగసే కావాలి కదా. అంటే సర్వేలు బోగస్ అంటే మరి మీ సర్వే కూడా బోగస్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి సర్వేలు బోగస్ కావు, మన ధమాకులు బోగస్ ఉన్నాయి. వాస్తవం ఏంటంటే వాస్తవాలను జీర్ణించుకునే పరిస్థితిలో అవి మనకు అరుగుతలేవు, డైజెస్ట్ అవుతలేవు. కారణం ఏంటంటే ఫ్యాక్ట్స్ అట్లే ఉంటాయి, చాలా కఠినంగానే ఉంటాయి. ప్రజలు కూడా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటారు. మనకు శశబిసలు ఉంటాయి హైదరాబాద్లో, మన కడుపులలో గ్యాస్ ఉంటుంది. కానీ కింద ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించి ఉంటారు. డెఫినెట్గా న్యాయం బట్టి పోతుండ్రు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతా ఉన్నా, మీకు ఎందుకేనండి ఓటు ఈ రాష్ట్రంలో? నాకు అర్థం కాదు. ఏం చెప్పి మీరు ఓట్లు అడతారు? ఇలా మీరు కొత్తగా చూడని పార్టీ, ఒక 60 ఏళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించండి. మీరు ఇలా మీరు కొత్తగా ఏకదం స్వర్గంకి వెళ్ళమని ఊడిపడరా, దిగిపడరా? ప్రజలకు తెలియని వాళ్ళ మీ పరిపాలన చూడలేదా, మీ పద్ధతి చూడలేదా, మీ కాలంలో ఏం జరిగిందో తెలియదా? ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి రైతాంగానికి ఒక్కటే ఒక ముచ్చట చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇదే కాంగ్రెస్ తెలుగుదేశం రెండు పార్టీలు కూడా కరెంటు కోసం 30 ఏళ్ళు ఏడిపించింది ఈ రాష్ట్రాన్ని, ప్రజలను, రైతులను కావచ్చు, పారిశ్రామికవేత్తలను కావచ్చు, చదువుకునే విద్యార్థులను కావచ్చు. ట్రాన్స్ఫార్మర్లు గారిపోయి, మోటార్లు గారిపోయి, బోర్లు ఎండిపోయి, నీళ్ళు బండక, నీళ్ళు రాక పంటలు బండక, రాత్రి పోయి కరెంట్లు పెట్టి చచ్చిపోయిన జనాలు షాకులు కొట్టి, ఈరోజు ఒక అద్భుతమైన పద్ధతిలో ఎవరు ఊహకందకుండా 6 నెలల్లోనే దాన్ని సరిచేసి ఇండియాలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి హై క్వాలిటీ పవర్ను సప్లై చేస్తూ ఉన్నాం. మోటార్లు కాలతలేవు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతలేవు, సబ్స్టేషన్లు ఆగిపోతలేవు, బ్రహ్మాండంగా నిరంతరాయంగా కరెంటు వస్తూ ఉంది. ఈ ఒక్క పాయింట్ చాలదానండి. మీ పనితీరుకు మా పనితీరు, పనితీరు ఎట్లా ఉంటుందనేది మీరు ఒకసారి గమనించాలి. ఇసుక ఉంటుంది కదా, శాండ్ మైనింగ్ అంటే మనం ఇసుక, నదులలో వాగులలో దొరికేటువంటి ఇసుక, ఇసుక మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పడే నాటికి 22 కోట్ల ఆదాయం ఉండనండి. ఆ 22 కోట్ల ఆదాయం 10 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకింత తగ్గి మీ పార్టీ నాయకులు అక్రమంగా దందాలు చేసి దోపిడీలాగా చేస్తే చివరికి 5 లక్షలు పడిపోయిందండి. 22 కోట్లు ఒక సంవత్సరానికి ఉన్న ఆదాయం 5 లక్షలే పడిపోయింది. 5 లక్షల కోట్లు కాదు సారీ. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 15-16 సంవత్సరంలో ఒక ఇసుక మీద నేను చెప్పేది, మీ సర్కారులో మీ హయాంలో సంవత్సరానికి 5 లక్షలు వస్తే మేము నోరు కట్టుకొని కడుపు కట్టుకొని దందాలని బంద్ చేసి స్మగ్లర్లను అరికట్టి మేము చేస్తే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 2015-16లో 370 కోట్ల రూపాయలండి. 5 లక్షల నుంచి 370 కోట్ల పోయింది. దాని తర్వాత ఇంకెన్ని చర్యలు తీసుకుంటే ఈ సంవత్సరం పోయిన గత సంవత్సరం 2016-17లో 432 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 5 లక్షల నుంచి 432 కోట్లకు ఆదాయం పోయింది. అంటే ఎంత నిబద్ధతతోని, ఎంత సిన్సియారిటీతోని, ఎంత నిజాయితీతో పనిచేసేది సాధ్యమైందండి? ఇంకా ఈ సంవత్సరం 650 కోట్లు పోతూ ఉన్నారు వాళ్ళు. అంటే అంత కఠినంగా పనిచేస్తూ ఉన్నారు, అంత నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు. ఈ తేడా అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ కాలంలో ఇసుక ఎవరు దోచుకున్నారు, ఎవరు తవ్వుకున్నారు, ఎవరు అమ్ముకున్నారు ప్రజలకు తెలుసు. 400 కోట్లు మీరే తిన్నారు. ఈరోజు ప్రభుత్వ ఖజానాకు వస్తున్నది రిటర్న్ అయ్యి 1000 రూపాయల పెన్షన్ రూపంలో, 1500 పెన్షన్ రూపంలో ప్రజలకు తిరిగి పోతూ ఉన్నది. ఇండియాలో స్వాతంత్రం వచ్చే నుంచి నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. నేను ఒక స్కీమ్ ప్రకటించిన, తెలంగాణలో రైతాంగానికి చిన్న పెద్ద తేడా లేకుండా ఫసల్కు 4000 చొప్పున రెండు ఫసళ్ళకు కలిపి సంవత్సరానికి 8000 రూపాయల పెట్టుబడి వచ్చే సంవత్సరం ఇస్తానని చెప్పిన. ఎందుకు ఇస్తామన్నమాండి, తమాషకి ఇస్తామన్నమా? మీ జీవితంలో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? రైతనేవాడు నాశనమై ఆత్మహత్యలు చేసుకొని ఆగమైపోయి అడుగుల పాలైపోతే తెలంగాణ బతుకు బొంబాయి దుబాయి బొగ్గుబాయి అయితే ఎన్నడన్నా మీరు పట్టించుకున్న పాపాన పోయినరా, మాట్లాడినరా, ఆలోచన చేసినరా? ఇలా మేమెందుకు ఇస్తామన్నాం? తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండి సర్వనాశనమైంది. కడతామన్న ప్రాజెక్టులు కట్టలే, వస్తాయనుకున్న నీళ్లు రాలే,
భూగర్భ జలాల మీద ఆధారపడ్డం, 600 ఫీట్లు 800 ఫీట్లు బోర్లేసి రైతాంగం నాశనం అయిపోయింది. ఈరోజు వ్యవసాయం మరియు వేరే ఆదాయం ఉన్న వాళ్ళ పరిస్థితి వేరే, కానీ అచ్చంగా భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతు, కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్న రైతు పేరు తెల్లబడలేసుకుంటాడు, కానీ వెనుకకు మరి చూస్తే వాళ్ళ బతుకులు బాగలేవు, అప్పుల పాలైపోయి ఉన్నారు, చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే, మళ్ళీ పూర్వ వైభవం తెలంగాణ రైతాంగానికి రావాలంటే వాళ్ళకి కావాల్సిన 2-3 కావాలి. 1, నీళ్లు రావాలి, 100% తెచ్చి చూపిస్తాం, 2 ఏళ్లలో తెచ్చి చూపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతా ఉన్నది, బ్రహ్మాండమైన వాటర్ తెలంగాణ అంతా కూడా అద్భుతంగా వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ ఆదిలాబాద్ జిల్లాలో కూడా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తూ ఉన్నాం. 2-2.5 సంవత్సరాలలో అన్నీ కూడా చాలా బాగా జరిగిపోయేటువంటి పరిస్థితి మీ ముందుకు రాబోతూ ఉన్నది. అదేవిధంగా అనేక ప్రాజెక్టు వాళ్ళు నెగ్లెక్ట్ చేసినటువంటి, గతంలో వదిలిపెట్టినటువంటి సదర్మాటు పాత ప్రాజెక్టును బాగు చేయడం కానీ, ఇంకా దాన్ని ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయడం కానీ ఆల్రెడీ శాంక్షన్ చేసినాం, శరవేగంతో పని జరుగుతూ ఉంది. 30-40 ఏళ్ళు ఎవరినైతే మిమ్మల్ని మోసగించి లోయర్ పెనుగంగ ప్రాజెక్టు చెప్పినారో, ఇలా జోగురామన్న గారి ఆధ్వర్యంలో రాబోయే 1-1.5 ఇయర్లో కంప్లీట్ అయిపోయి ప్రజలకు నీళ్ళిచ్చే పరిస్థితికి రాబోతూ ఉన్నది. ఇటువంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి, నిజాయితీతో పనిచేస్తూ ఉన్నాం. చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి మంచి పనులు చేస్తూ ఉన్నాం. చివరికి ప్రభుత్వ సంక్షేమంలో ఇంత దూరం పోయిందంటే మీరేమైనా పట్టించుకున్నారా? యాదవ సోదరుల గురించి మాట్లాడినరా? చేపలు పట్టే వాళ్ళ గురించి మాట్లాడినరా? మత్స్యకారుల గురించి ఆలోచన చేసినరా? చేనేత కార్మికులకు 50% సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఎప్పుడన్నా ఆలోచించినరా? ఈరోజు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సిరిసిల్లలో, పోచంపల్లిలో, దుబ్బాకలో, ఇంకా అనేక ప్రాంతాలలో వందలాది మంది చేనేత కార్మికులు చచ్చిపోతే మీరు ఆంధ్ర నాయకు తొత్తులుగా ఉండి నోరు మూసారు తప్ప ఆంధ్ర ముఖ్యమంత్రితో మీరేనాడు కొట్లాడలే, వాళ్ళకి లాభం చేయలే. కానీ ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంటు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చేనేత కార్మికులందరికీ 50% సబ్సిడీ మీద నూలు సప్లై చేయబోతా ఉన్నాం, రంగులు రసాయనాలు సప్లై చేయబోతా ఉన్నాం. వాళ్ళు అమ్ముకోగా పోయిన మిగిలినటువంటి బట్ట 800,000 మీటర్లున్నా సరే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాం, వాళ్ళకి ఆర్డర్లు కూడా ఇచ్చినాం. ఇవన్నీ ఎప్పుడు కూడా మీరు చేయలేరు. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా, అంగన్వాడీ వర్కర్లను మీరు ఎప్పుడైనా మనసులాగా చూసినారండి మీ ప్రభుత్వంలో? కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ వాళ్ళని మనసులాగా గుర్తించరా? ఇలా 50-60 వేల మంది ఉంటారు అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ వర్కర్లు కలిస్తే. మీ ఆయాంలో, మీ రాజ్యంలో వాళ్ళకు 4,200 రూపాయలు జీతం ఇస్తే ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంటు 10,500 రూపాయలు జీతం ఇస్తూ ఉంది. ఇలా అంగన్వాడీ వర్కర్లు మీకు ఓటేస్తారా, మాకు ఓటేస్తారా? ఎవరికేయాలి ఓటు? అదేవిధంగా గ్రామాలలో పనిచేసే మత్స్కూరీలు ఉంటారు, విఆర్ఈ, వాళ్ళకి మీరు చాలా తక్కువ జీతం ఇచ్చినారు. ఇలా మేము 10,500 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలండి? మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి వాళ్ళు? మీరు వాళ్ళకి సబ్బు పెట్టినారు, మీకు ఓటేయన్న వాళ్ళు ఏం సంతోషంలో వేయాలి? కరెంటు డిపార్ట్మెంట్లో మీకు తెలుసు, నేను చిన్న ఉన్నప్పుడు నేను చూస్తూ ఉన్నా వాళ్ళని ఎన్నే మారని పిలిచేది. వాళ్ళ గురించి ఏంటంటే పట్టించుకోలేదు మీ జీవితంలో. వాళ్ళు అవుట్సోర్స్ కార్మికులుగా ఉన్నారు, సగం కడుపుకు దీన్ని పనిచేస్తూ ఉన్నారు. 25,000 మందిని వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఈరోజు బ్రహ్మాండమైన జీతాలు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. మీరు ఎన్నడూ కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయలే, వాళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇలా 24,000 మంది హోంగార్డులు, మీరు ఎన్నడూ కూడా వాళ్ళని చూడలే? మీ కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను తెలంగాణ ఉద్యమ నాయకుని ఉన్నప్పుడు నేను ఒక సభలో ఒక మాట చెప్పిన, 3,000 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు హోంగార్డులకు. ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు లేబర్ కేసు పెట్టద్దు, మినిమం వేజ్ యాక్ట్ కింద ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు కేసు పెట్టద్దని నేను సభలో చెప్తే తెల్లారి అగమేఘాల మీద ఫైల్ తెప్పించి దాన్ని 6,000 రూపాయలు చేసినారు. ఆ తర్వాత 8,000-9,000 చేసినారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 12,000 రూపాయలు చేసినాం. ఇప్పుడు ఆ 24,000 మంది హోంగార్డును కూడా మేము పర్మనెంట్ ఎంప్లాయీ చేయబోతా ఉన్నాం. అది పోలీస్ అధికారులు దాన్ని ఫైనల్ తీసుకొస్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజులలోనే వాళ్ళకు కూడా నేను తీపి కబురు చెప్పబోతా ఉన్నాను. మరి ఇలా హోంగార్డులు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా, మీకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా, మీ టీడీపీకి సపోర్ట్ చేస్తారా, ఎవరికి చేయాలా? ఇట్లా అనేకమైన మంది ఐకేపీ వాళ్ళు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఎవరినైతే మీరు మనుషుల కింద కూడా చూడలేదో మేము వాళ్ళని పిలిచి కూసోబెట్టుకొని మాట్లాడి గౌరవించి మానవత్వంతో వాళ్ళ శాలరీస్ పెంచుతూ ఉన్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణకు నీళ్లు తెచ్చే ప్రయత్నం ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. దాన్నంతా కూడా మీరు అడ్డుకుంటూ ఉన్నారు. 111 సీట్లు మాకు ఇలా వచ్చే పరిస్థితి ప్రజలు చెప్తున్నారంటే డెఫినెట్గా దట్ ఈస్ ఏ పాజిటివ్ సైన్, నాట్ ఏ నెగిటివ్ సైన్. ప్రజలు పాజిటివ్గా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విశ్వ ప్రయత్నం చేసి ఇరిగేషన్ మినిస్టర్ పోయి ప్రాజెక్టుల కాడ బండుకొని
ఆయా జిల్లా నాయకులు పోయి ప్రాజెక్టుల కాడ పండుకొని ఇలా రాత్రింబవలు పనిచేయించి మూడు మూడు షిఫ్ట్లు పనిచేయించి నీళ్లు తేవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక విషయాన్ని దయచేసి మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి. మొన్న ఇదే నెలలో మే నెలలో గోలివాడ అని ఒక ఊరు ఉన్నదండి కరీంనగర్లో. కాళేశ్వరం అన్నారం సుందిల్లా అనే బ్యారేజ్ల ద్వారా నీళ్లు తెచ్చి ఎల్లంపల్లిలో వేసి ఎల్లంపల్లి నుంచి పైకి తీసుకుంటా ఉన్నాం. ఇక్కడికి అవసరం అక్కడ తీసుకుంటా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి కూడా నింపుకోబోతా ఉన్నాం. ఆ విధంగా బ్రహ్మాండంగా అసలు ఆ గోదావరి అంతా కూడా ఒక 100 TMC నీళ్లతోని 160 కిలోమీటర్ల గోదావరి ఎప్పుడు కూడా జలకలతోని 365 రోజులు నది నిండా నీళ్లే ఉంటాయి. అంత గొప్ప ప్రాజెక్ట్ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక 20-25 లక్షలకు ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును, కడెం ఆయకట్టును, మీ గూడెం లిఫ్ట్ను, ఇంకా ఉన్నటువంటి ప్రాజెక్టులను కంప్లీట్గా స్టెబిలైజ్ చేసి 2 పంటలు పండించే దిశగా ఇలా ప్రయత్నం చేసే ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. దాని మీద 15 రోజులండి 15 రోజులలో 4 సార్లు కొట్టుపోయినండి కాంగ్రెస్ పార్టీ. ఏం కావాలి వాళ్ళకు? స్టే కావాలంట స్టే. ఎస్వి బటన్ ఒక జడ్జి గారి దగ్గర వచ్చింది. వారు చివాట్లు పెట్టిన న్యాయమూర్తి గారు, మీకు ఇంకో పని లేదా, ప్రాజెక్టులు మీరు స్టేలు అడగడం ఏమని అడిగారు. అభిమానం లేకుండా సిగ్గు లేకుండా మళ్ళా పోయినారు బెంచ్కి. షమీం అక్తర్ గారు అని న్యాయమూర్తి గారు, వారు చివాట్లు పెట్టినారు, వారు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చినారు. ఆ తర్వాత డివిజన్ బెంచ్కి పోయినారు. డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు కూడా అన్నారు ఇది ఎమర్జెన్సీ ఉంది, మీకు ఇంత ఏం కొంపలంటుకుంటున్నాయి, అయినా వేలాది కోట్లు పెట్టే ప్రాజెక్టులకు స్టేలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది మీకు తెలియదా అని చెప్పి వాళ్ళు చివాట్లు పెట్టినారు. అక్కడికైనా కనీసం సిగ్గొచ్చి మానుకోకుండా సుప్రీంకోర్టు పోయిందండి. 15-16 రోజులలో కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడి శంటలు కొట్టుకుంటూ ఇంత ఎండాకాలంలో మే నెలలో 4 సార్లు కోర్టు పోయింది. దేనికోసమండి? కాళేశ్వరం ప్రాజెక్టు మీద స్టే తెచ్చి ఆ పనులు ఆపించడానికి పోయింది. ఎవరి ప్రయోజనం కోసం ఆపుతున్నారండి మీరు? ఏ ప్రజల కోసం ఆపుతున్నారు? ఏ రైతుల కోసం ఆపుతున్నారు? ఇవన్నీ కూడా టీవీలలో వస్తున్నాయి, పేపర్లలో వస్తున్నాయి. మేము ఏదైనా చేసి దీన్ని ఆపాలే, టీఆర్ఎస్ గవర్నమెంట్కి మంచి పేరు రానియద్దు అనే ఒక కుటిలమైనటువంటి కుచ్చితమైనటువంటి బుద్ధితోని తెలంగాణ లాంటి రాష్ట్రానికి, అనేక కరువు బాధలు పడుతున్న రాష్ట్రానికి నీళ్లు రాకుండా అడ్డుకునేటువంటి మీ కుటిల ప్రయత్నాలను మీడియా బయట పెడతా ఉంది. న్యాయమూర్తులు మిమ్మల్ని చివాట్లు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి పోతా ఉన్నాయి. కాబట్టే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళకి వేయకూడదు ఓట్లని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పినారు. ఆ ప్రకారంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని, అది బోగసు, ఇది బోగసు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీకు మీ మీద ఆత్మవిశ్వాసం బాగుంది కదా, మరి అటువంటిప్పుడు మీరే రాజీనామా చేయండి, పోదాం ఎలక్షన్లకు. మీరు గెలుస్తారా మేము గెలుస్తామో తెలుస్తుంది. మీ మీద మీకు అంత విశ్వాసం ఉంటే, టీఆర్ఎస్ మీద ప్రజల్లో విశ్వాసం పోయిందని మీరు అనుకుంటే మేము ఎందుకు చేయాలండి? మేము రాజీనామాలు చేసి చాలా తంగ అయిపోయినాం, చాలా చేసినాం మేము. ఇట్లా ఇసిరి పారేసినాం రాజీనామాలు అంటే టీఆర్ఎస్. ఒక నేనే 5-6 సార్లు రాజీనామా చేసిన. ఎన్నిటికి చేసినాం మేము? ఉద్యమం పుట్టించిన నాడు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా, ఎంపీ పదవులకు రాజీనామాలు, రాష్ట్రంలో మా 6 మంత్రులు రాజీనామాలు. ఎన్నిసార్లు చేసినామంటే ఒకసారిగా చాలాసార్లు చేసినాం. ఇసిరి కొట్టినాం మేము ఒకళ్ళ మీద. ఇవాళ మీకు పౌరుషం ఉంటే, మీరు చెప్పేదాన్ని మీకు నమ్మకం ఉంటే, మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది రాజీనామా చేయండి. ఆ సీట్లు మేము గెలుస్తామా మీరు గెలుస్తారా అర్థమవుతుంది, ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తుంది. కానీ అవాకులు చవాకులు వెళ్ళడం మానుకొని ఇప్పటికైనా సరే మీరు మీ సర్వే మీరు చేసుకోండి, దాని ప్రకారం మీరు పనిచేసుకోండి. మా సర్వే మేము చేసుకున్నాం, మేము ముందుకు పోతాం. మీలాగా మేము పిచ్చిగా లేం, మేము సేవ చేస్తున్నాం, హృదయపూర్వకంగా చేస్తున్నాం, అన్ని వర్గాలకు చేస్తున్నాం. జీవితంలో ఇండియాలో ఏ ప్రభుత్వం ఆలోచించలే. స్వతంత్రం వచ్చిన కాడ నుంచి రైతాంగానికి 8,000 ప్యాకేజ్ ఇస్తామని ఎవడు అనుకోలే, మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆడవాళ్ళు ప్రసవం అయితే గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది ఉండకూడదు, పేద మహిళలు గర్భం వచ్చిన తర్వాత కూలీ పనులకు పోవద్దని వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. కేసీఆర్ కిట్ అని చెప్పి 2 నెలలకు సరిపోయేటువంటి సబ్బులు, అవన్నీ కూడా బ్రహ్మాండంగా చాలామంది ధనవంతులు వాడే జాన్సన్ కంపెనీకి సంబంధించినటువంటి సోప్స్ ఆయిల్స్ అని ఇస్తూ ఉన్నాం. ఇది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మీ జీవితంలో ఎన్నడా ఉంది ఆలోచన చేయలే. ఈరోజు ఆ కేసీఆర్ కిట్లు పోతే మీ గుండెలలో బాంబులు పడతాయి. జూన్3వ నుంచి ఆ పంపిణీ స్టార్ట్ అవుతా ఉంది. అప్పుడు ప్రజలకు మరింత కూడా తెలుస్తుంది, మీకు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి మీరు పోతారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు చేస్తున్న మాట వాస్తవం కాదా? తవ్వుతున్న మిషన్ కాకతీయ చెరువులు నిజం కాదా? ఆదిలాబాద్ బోతులో చింతల బోరి చెరువు కడితే 4,000 ఎకరాల పంట పండింది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? ఈ పెన్షన్లు ఇస్తున్న మాట 38 లక్షల మందికి
1000 రూపాయల పెన్షన్ ఇచ్చే మాట వాస్తవం కాదా? మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఆలోచన చేసిందా? ఈ విధంగా సంక్షేమం విషయంలో కానీ, అనేక ఇతర విషయాలలో కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కరెంట్ సప్లై చేయడే విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ భగీరథ విషయంలో కానీ, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ లాంటి గొప్ప ప్రోగ్రాం విషయంలో కానీ ఎక్కడ దేశంలో లేని విధంగా ఇక్కడ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. కాబట్టే ప్రజానీకం ఈరోజు ఆ విధమైనటువంటి తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల అవాకులు చెవాకులు మాని మీరు పనిచేసుకోండి. మేము ఇంకో మాట చెప్తా ఉన్నాం, నేను ముందు నుంచి నమ్మే సిద్ధాంతం అది. కడుపు నిండా పనిచేస్తాం, ఎలక్షన్ పోతాం, ప్రజలు అవకాశం ఇస్తే మళ్ళీ సర్వీస్ చేద్దాం, సేవ చేస్తాం, లేకపోతే ఇంటికి పోతాం. కానీ మీలాగా పిచ్చి కూతురు మేము కూడా లేదు. మాకు వస్తేనే అధికారం లెక్క, లేకపోతే తెల్లారే ప్రపంచ యుద్ధం వస్తుంది అనే పిచ్చి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేమంట మాట్లాడతలేం, మేము వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం. నేను ఇంకొక మాట మీకు మనవి చేస్తున్నాను మిత్రులారా, సిద్దిపేటలో నేను ఎమ్మెల్యే అయినాండి 85లో. ఆడ నాకు కులం లేదు, మతి లేదు, జాతి లేదు. నేను ఏ కులానికైతే ఉన్నానో ఆ కులానికి సంబంధించి 100 ఓట్లు కూడా ఆ నియోజకవర్గంలో ఉండే. నా దగ్గర డబ్బులు లేవు, నేను ధనవంతుని కాదు, నాకు రౌడీజం లేదు. అయినా నేను అక్కడ చేసే పనిని బట్టి మా జిల్లాలో మేము ఇద్దరం ఉన్నామండి. ఇది ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. నేను పశ్చిమ మెదక్లో బాగారెడ్డి గారు అని ఒక నాయకులు ఉండేవారు, వారి మన మధ్య లేరు, చనిపోయినారు. జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాగారెడ్డి గారు అని ఒక గొప్ప నాయకుడు, ప్రజానాయకుడు, ఎమ్మెల్యేగా ఉండేవాడు. అక్కడ ఆయన కులం ఓట్లు కూడా లేవు, 1500-1600 కన్నా ఆయన సామాజిక వర్గం ఓట్లు లేవు. సిద్దిపేటలో నా కులం ఓట్లు లేవు, నేనేమో తూర్పు, వారేమో పడమరు. బాగారెడ్డి గారు ఎన్నిసార్లు గెలిపించిన ప్రజలంటే ఆయనగ వద్దు అని ఆయనంత ఆయన్నే సాధించుకొని ఎంపీ పదవి పోయేదాకా ఆయన్నే ఎమ్మెల్యే గెలిపించారు. ఏం కారణం చేత గెలిపిస్తారండి? ప్రజానాయకులుగా ఉంటే, ప్రజలకు సంబంధించి పనిచేస్తే, కులము మతము జాతి లేకుండా యావత్తు ప్రజలు ఒకటై ఆయన జాలించుకుందాక గెలిపించారు. ఎగ్జాక్ట్గా సిద్దిపేటలో కూడా నేను 7 సార్లు 8 సార్లు గెలిచిన కరెక్ట్ జ్ఞాపకం లేదు. నేను వద్దనుకొని వదిలిపెట్టేదాకా ప్రజలు నన్ను గెలిపించారు. అక్కడ నేను జాలించుకొని పోయేదాకా, కరీంనగర్ ఎంపీ గెలిచి నేను సిద్దిపేట వేరే వాళ్ళకి హరీష్ కప్పజెప్పేదాకా కూడా సిద్దిపేటలో నన్ను గెలిపించాను. ఏం కారణం చేత గెలిపిస్తారండి? మా వినోద్ గారు అడిగాను, సార్ ఇప్పుడు మనం గవర్నమెంట్కి వచ్చినాం, ఎట్లా ఉంటుంది మన రాష్ట్రం, ఎడి తీసుకుపోతారు, మీ ఎజెండా ఏంటంటే చెప్పిన. నేను భగవంతుడు మన్నిస్తే, సందర్భాలు కలిసి వస్తే తప్పకుండా సిద్దిపేట నియోజకవర్గంగా తెలంగాణ రాష్ట్రం మారుతుంది వినోద్, మీరు చూడండి అని నేను చెప్పిన. ఇవాళ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, జరిగే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, నూతన పంద ఎక్కడ దాకా పోయినామంటే మీరందరూ నమ్మలేరు. నేను స్వయంగా చూసిన, నాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేసేవాడిని కాదు. కొన్ని సందర్భాలలో ఉస్మానియా హాస్పిటల్లో కానీ, నిమ్స్లో కానీ, గాంధీ హాస్పిటల్లో కానీ, లేదా జిల్లా కేంద్రాలలో ఉండే పెద్ద ఆసుపత్రులలో కానీ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వైద్యానికి వస్తారు. పాపం అనుకోకుండా కొంతమంది చనిపోతారు, కొంతమంది బాగా అయిపోతారు అదృష్టవంతులు, కొంతమంది చనిపోతారు. వాళ్ళని రిటర్న్ తీసుకొని పోవాలంటే అంబులెన్స్ చాలా, వాళ్ళకి పెద్ద శిక్షలాగా ఉంటుంది, అదో పెద్ద బాధ. మనిషి చచ్చిపోయేందుకు బాధలో ఉంటారు. ఆ అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ పద్ధతి చూస్తే బాధ కలుగుతుంది. నేను హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు మీకు చెప్పిన, ఎక్కడైతే పెద్ద హాస్పిటల్లో ఎక్కువ మంది చనిపోతారో పేదవాళ్ళు, పేదలు ధనికులను చూడకండి. హైదరాబాద్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ చనిపోయిన వాళ్ళను ఫ్రీగా ఒక నయాపైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ అంబులెన్స్లలో తీసుకెళ్లి వాళ్ళ ఊళ్ళో దింపిరమ్మని చెప్పి చెప్పినాం. ఇప్పటికి ఒక 5000-6000 మందిని దించి వచ్చినారు, ఒక 50 వాహనాలు పెట్టినాం. మీ జీవితంలో, మీ 60 ఏళ్ళ పాలనలో ఎన్నడన్నా మీరు ఆలోచించినారండి? ఇటువంటి పని కూడా చేయొచ్చని ఆలోచన మీకు వచ్చిందా? ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవాలు. ఇలా ఒంటరి మహిళలు అని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన మీకు వచ్చిందా? కనీసం మీకు రాష్ట్రంలో 7.5 లక్షల మంది బీడీ కార్మికులు ఉండరు, ఇప్పుడు ఒక 4-5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు పాపం బీమార్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరు మమ్మల్ని అడగలే, మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము పెట్టలే, కానీ ఈరోజు ఆ బీడీ కార్మికులకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళు మీకే ఇస్తారా? ఓటు మాకేస్తారండి? వాళ్ళని సర్వే వాడిపోయి అడిగితే ఎవరికి చెప్తారండి? అందువల్లనే అన్ని వర్గాలను మేము పట్టించుకున్నాం, ఏ వర్గాన్ని వదిలిపెట్టలే, అందరు సంక్షేమాన్ని తీసుకొని పోతా ఉన్నాం. ముస్లిం మైనార్టీలను మీరు ఓటు బ్యాంక్గా వాడుకున్నారు, కానీ మేము ఈరోజు ఇండియాలో ఏ గవర్నమెంట్ పెట్టినటువంటి బడ్జెట్ వాళ్ళకి పెట్టినాం. అందువల్లనే ఈరోజు వాళ్ళంతా కూడా అవుట్రైట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నారు. 203 రెసిడెన్షియల్ పాఠశాలలు మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఈ జూన్ నుంచే ప్రారంభించబోతా ఉన్నాం. వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. అనేక రకాలుగా అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవిస్తూ ముందు పోతా ఉన్నాం. దళితులు, గిరిజనుల గురించి సప్లాన్ మీద చట్టం తెచ్చినప్పుడు
అది పర్ఫెక్ట్ లేకుండే. మారిన పరిస్థితులలో పకడ్బందీ చట్టం తెచ్చి ఇండియాలో ఏ స్టేట్ పెట్టినంత డబ్బు ఈరోజు దళిత గిరిజనుల అభివృద్ధికి మేము పెట్టినాం. రిజర్వేషన్లు ఏవైతే ప్రామిస్ చేసినామో ముస్లింల సోదరులకు కావచ్చు, మైనార్టీ సోదరులకు కావచ్చు, మన గిరిజన సోదరులకు కావచ్చు, శాసనసభలో పంపినాం. ఇప్పుడే నేను శాసనసభ సెక్రటరీతో మాట్లాడి మీటింగ్కి వచ్చినాను, అది ఈరోజే ఢిల్లీకి కూడా పంపడం జరుగుతూ ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నాకు హామీ ఇచ్చినారు, గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ కూడా రాబోతూ ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముస్లిం సోదరులకు కూడా 12% రిజర్వేషన్ వస్తుంది. కేంద్రం మంచి మాటతో చెప్పితే వాళ్ళతో ఫైట్ కూడా చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోను 100% అమలు చేసి రైతుల రుణమాఫీ చేస్తామంటే 17,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో విజయవంతంగా మాఫీ చేసి, అదే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేయలే, మోసం చేసినాడు. నిన్న మాట్లాడుతుండే ఆయన పెద్దగా ఆంధ్ర రైతులకు, ఆంధ్ర డాక్రా వాళ్లకు శడగోపం పెట్టి టోపీ పెట్టి ఇంకా ఆయన తెలంగాణకు వచ్చి వెలుగు పెడతాడా, మళ్ళీ మేమే తెలంగాణకు గెలుతామని నిన్న సిగ్గు లేకుండా వైజాగ్లో మహానాడులో మాట్లాడినాడు. నువ్వు ఏం చెప్పినావు చంద్రబాబు నాయుడు, మొట్టమొదటి నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు చెప్పింది ఏంది, అందరు డాక్రా వాళ్లకు నేను రుణాలు మాఫీ చేస్తాను, మొత్తం రైతుల యొక్క మొత్తం రుణాలు మాఫీ చేస్తాను. దాని మాట మార్చిను, తిమ్మిని బమ్మిని చేసినావు, ప్రజలను మోసం చేసినావు. నీలాంటి మోసగాళ్ళకు తెలంగాణలో తావు లేదు, నువ్వు అవసరం లేదు, మాకు ఇంకా సరిపోయింది నీ కథ. కాబట్టి నీ జాగాలో ఉన్న ప్రజలకు నువ్వు సేవ చేసుకో, తెలంగాణ నువ్వు వచ్చినా నీకు వచ్చేది ఏముండదు, డిపాజిట్ కూడా రావు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఉనికిని కోల్పోయిన తెలుగుదేశం, ఇక్కడ అడ్రస్ లేని బీజేపీ, ఇక్కడ మొత్తం కాలగర్భంలో కలిసిపోయిన కమ్యూనిస్టులు, వీళ్ళంతా కకావికలై రకరకాలుగా మాట్లాడుతూ ఈ విధమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ప్రజలందరికీ ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, సర్వేలో వచ్చినవి మీ అభిప్రాయాలే, మేము చెప్పినవి కావు. వీళ్ళు ఏం మాట్లాడుకున్నా జిల్లాలలో నియోజకవర్గాలలో మీరు నవ్వుకుంటున్నారు, ఎందుకంటే చెప్పిన అభిప్రాయాలు మీయే కాబట్టి మీరు నవ్వుకుంటా ఉన్నారు. వాస్తవం కొన్నిసార్లు జరుగుతుంది, మనమేం చేయలేము. నాకు ఒక విలేకరి మిత్రుడు ఫోన్ చేసినాడు, ఒక ఆత్మీయ విలేకరి, అన్న బీజేపీ వాళ్ళు 5 కూడా ఓడిపోతున్నది నిజమేనా అంటే నేనేం చేయాలి బాబు, నిజంగానే ఓడిపోతుంది, వచ్చింది రిజల్ట్, అది నేనేం చేయాలా, దాని ఆశ్చర్యం ఏముందండి నేను అన్నా. అంటే 5 ఒక్కడ గెలవడాను, ఇదే 5 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ 5 నియోజకవర్గాలు ఒక కార్పొరేటర్ గెలిచిండ బ్రదర్ అని అడిగాడు, గెలవలే. అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది కావచ్చు, దట్ మే నాట్ బి ఏ సర్ప్రైజ్, వినడానికి కొంత నమ్మకం రాకపోవచ్చు. ఇదే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం మీ అందరికీ. జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయండి, నేను సర్వే చేయించింది, సర్వేలో ఇనీషియల్గా నాకు వచ్చింది 80 కన్నా ఎక్కువ గెలుస్తారు కార్పొరేటర్లు, నాకు రిజల్ట్ వచ్చింది 2 ముందు నేను చెప్పిన సంగతి, 2 బిఫోర్, అది టీవీలలో ఉన్నాయి, రికార్డ్స్ కూడా ఉన్నాయి. 2 బిఫోర్ నేను చెప్పిన 80 పైచిలకు టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలో వచ్చింది అని నేను చెప్పిన. ఈ బాల్క సుమన్వ, కేటి రామారావు వీళ్ళంతా ఎలక్షన్లో తిరుగుతున్నారు, తిరిగే టైంలో వాళ్ళకి అర్థమై మేము 100 గెలుస్తామని వీళ్ళు ప్రకటించారు. వీళ్ళు ప్రకటించగానే ఆయన ఆయన పేరే సిపిఐ నారాయణ, ఆయన 30 దాటితేనే ముక్కు పోసుకుంటానని మాట్లాడాను. ఏంటంటే నారాయణ నీ ధైర్యమైన రిజల్ట్ నాడు మాత్రం హైదరాబాద్ ఉండకు, ఆయన చూడని శివ ముక్కో కోస్తే లేని పంచదేదని చెప్పి అందరి అంచనాలు కిందిమి చేసి జిహెచ్ఎంసీ చరిత్రలోనే ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా 99 స్థానాలు గెలిచింది. ఇది వాస్తవం కాదా, జరగలేదా జిహెచ్ఎంసీలో? మీరే చూసినారు కదా, మీరే కొట్టాడారు కదా, ఈ 2 పార్టీలే కదా, ఇదే బీజేపీ ఇదే కాంగ్రెస్ కదా, మీకు ఏ విధమైనటువంటి తీర్పు వచ్చింది ఇక్కడ? కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా వాస్తవాలను గమనించి మాకు మేలు చేస్తారు ఎవరు చేస్తారు అనుకుంటే ప్రజలు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు, డెఫినెట్గా చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఫలితమే రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో పునరావృతం కావచ్చు, ఇట్ మే నాట్ బి ఏ వండర్. తమిళనాడులో జరిగింది ఒకసారి, డిఎంకే పార్టీ మొత్తాన్ని మొత్తం తుడిచిపెట్టకపోయి ఒకడే ఒక కరుణాధి గెలిచిండండి, ఓన్లీ 1%. నేను ఒక్కరిని అసెంబ్లీకి ఏం పోవాలని చెప్పి ఆయన కూడా రాజీనామా చేసేసి అసెంబ్లీలో అపోజిషన్ లేకుండా ఆ రోజు ఏఐడిఎంకే పార్టీ గెలిచింది. గొప్పగా పనిచేస్తే, మంచిగా పనిచేస్తే, వాళ్ళకి నిజంగా న్యాయం జరిగితే ప్రజలు కడుపులో పెట్టుకొని గెలిపించుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మాటలు మానుకొని జాగ్రత్తగా మీరు కూడా పనిచేయండి, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి, కోర్టులో పోయి ప్రాజెక్టులు ఆపుతామనే దుర్మార్గాన్ని కట్టిపెట్టుకొని మీరు అభాస్ పాలవుతున్నారు. మీకు మార్కులు మైనస్ అయితే నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులకు, మేము ఆపగలుగుతామని కూడా మీరు ఆపలేరు, మీ తాత జేజమ్మ వశం కూడా కాదు, మీరు ఆపినా నెల 2 ఆపుతారు తప్ప అంతకుమించి మీరు ఆపలేరు. ఇక న్యాయమూర్తులకు జ్ఞానం ఉంటుంది, వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు, ధర్మాన్ని కాపాడతారు తప్పకుండా తప్పకుండా. ఈరోజు కింది కోర్టు నుంచి మీకు సుప్రీంకోర్టు దాకా చివాట్లు పడ్డాయి, ఇప్పటికే ఇంకా దుర్మార్గాలు గడిపెడితేనే మీకు ఆ వచ్చే 4 వస్తాయి,
లేకపోతే డిపాజిట్ కూడా రాకుండా అయిపోతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మిత్రులు రమేష్ రాథోడ్ గారు వారు చాలా పదవులలో పనిచేసినారు, ఎమ్మెల్యేగా చేసినారు, పార్లమెంట్ సభ్యులుగా కూడా చేసినారు. తెలంగాణ సందర్భంలో పార్లమెంట్లో కొట్లాడుతుంటే మేమిద్దరం లేచి నిలబడితే ఆయన కూడా మాతో లేచి నిలబడి జై తెలంగాణ అని చెప్పి పిడికిలైతే మా పక్కన నిలుచున్నారు. ఆ రోజు ఇద్దరమే ఎంపీలు ఉంటే కూడా నేను కూడా తెలంగాణ కాదన్న, పార్టీ కాకపోతే ఏందని చెప్పి పిడికిలు బిగించి ఆయన కూడా జై తెలంగాణ నిలుచున్నారు. కాబట్టి వారు వారి అంచర్లతోని ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నటువంటి నాయకులు వారు రావడం చాలా సంతోషం. నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో వారి స్థాయికి తగిన గౌరవం రమేష్ రాథోడ్ గారికి లభిస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం రాథోడ్ గారికి నా విజ్ఞప్తి, అక్కడ నీ చిన్న చెల్లే అక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు పనిచేస్తూ ఉంది, ఆ అమ్మాయికి నిన్న మంచి మార్కులు కూడా వచ్చినాయి, సంతోషంగా వచ్చినాయి. రేపు మనకు డీలిమిటేషన్లో బ్రహ్మాండంగా సీట్లు పెరిగిపోతూ ఉన్నాయి. తప్పకుండా పెరిగే దానిలో మీకు కూడా అవకాశం వస్తుంది. మీకు మీ స్థాయికి తగ్గకుండా పార్టీ మిమ్మల్ని గౌరవించుకుంటుంది. ఇక్కడ మిమ్మల్ని గౌరవించుకుంటే పార్టీకి గౌరవం కాబట్టి మిమ్మల్ని గౌరవించుకుంటాం కాబట్టి ఖానాపూర్ విషయంలో మీరు కన్ఫ్యూజన్ గురి కావద్దని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా మనం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని ముందుకు పోదాం. మీ నాయకత్వం తప్పకుండా పార్టీకి అవసరం, మీ యొక్క శక్తి పార్టీకి అవసరం, పార్టీ కంటే కూడా తెలంగాణ రాష్ట్రానికి అవసరం. కాబట్టి మీరు తప్పకుండా మంచి స్థాయిలో ముందుకు పోతారు. మీ రాజకీయ భవిష్యత్తుకు నేను హామీ ఇస్తా ఉన్నాను, నేను మనవి చేస్తా ఉన్నా. రవీంద్రరావు గారు వారు కూడా వారి శక్తినంతా దారబోసి కాంగ్రెస్ పార్టీ కోసం అనేక దశాబ్దాలు పనిచేసినారు, అయినా వారికి సరైన గుర్తింపు రాలే. ఇలా వారి సేవలు ఆదిలాబాద్ జిల్లాలో తప్పకుండా తెలంగాణ ప్రజలకు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా లాభం జరుగుతుంది. వారి యొక్క సీనియారిటీ, వారి అనుభవం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వారిని కూడా సముచితమైన రీతిలో పార్టీ గౌరవించుకుంటుంది, వారి స్థాయికి తగ్గ హోదా వారికి ఇస్తుందని కూడా నేను పూర్తి స్థాయిలో వారు కూడా హామీ ఇస్తా ఉన్నా. వారు వెంట వచ్చినటువంటి అనుచరులకు కూడా హామీ ఇస్తూ పాత కొత్తలను అందరిని కలిపి గొప్పగా తీసుకెళ్లిన నాయకుడు మా లోక భూమారెడ్డి గారు. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన ఎమ్మెల్యే కోసం ఇన్ఛార్జ్గా పెట్టిన ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ కోసం, కానీ ఒక సందర్భంలో జోగురామన్న గారు టీడీపీకి రాజీనామా చేసి వస్తా అంటే వారు అన్న నాకు తెలంగాణ రావడం ముఖ్యం, నా ఎమ్మెల్యే సీటు కాదు, నేను పక్కకు జరుగుతాను జరిగి జోగురామన్న గారిని అక్కడ తీసుకొచ్చి పాటలు కలిపి ఎమ్మెల్యేని చేసి ఉద్యమానికి బలం చేకూర్చిన వ్యక్తి లోక భూమారెడ్డి గారు. అందుకే వారు కొంచెం ఆలస్యమైన మన వారిని కార్పొరేషన్ చైర్మన్ చేసుకున్నాం. భవిష్యత్తులో వారికి ఇంకా కూడా ఉన్నతమైన స్థానాలు తప్పకుండా లభిస్తాయి. ఇటువంటి మంచి నాయకులు ఇటు ఇంద్రకరణ్ రెడ్డి గారు కావచ్చు, జోగురామన్న గారు కావచ్చు, అట్నే భూమారెడ్డి గారు కావచ్చు, వారితో పాటు ఉన్నటువంటి శాసనసభ్యులు, వారికి సోనేపే సుహాగా అన్నట్టుగా ఈరోజు రాథోడ్ గారు, రవీంద్రరావు గారు జమైనారు కాబట్టి ఆదిలాబాద్లో మనకు తిరిగే లేదుగా. డెఫినెట్గా మనల్ని మించిన వాడు ఉండే పరిస్థితి లేదు. మీ అందరితో నా మనవి, దయచేసి ఏవైతే కార్యక్రమాలు రెండు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాలు ఊరికే ఆశామాషికి పెట్టినవి కావు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు అనుకుంటున్నట్టు ఇక్కడ వాళ్ళు ప్రజలను ఎంతసేపు ఓట్ల లాగానే చూసినారు, ప్రజలను ఓట్ల రూపంలో చూసినారు తప్ప ప్రజల రూపంలో వాళ్ళు చూడలే. ఇప్పటికి కూడా వాళ్ళకి అదే దరిద్రం అలవాటు ఉంది. మేము ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ కార్యక్రమం ఇవాళ కొత్తగా తీసుకోలే, పెద్దలు రైతులు పెద్దలు నా ముందు కనబడుతున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. తెలంగాణ అర్బన్ పాపులేషన్ 43-44% వస్తూ ఉంది. అర్బన్లో పరస్పర ఆధారిత జీవన విధానం ఉంటుంది, ఇంటర్ డిపెండెంట్ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలకు పని దొరుకుతుంది, ప్రజలు బ్రతుకుతారు. ఈ అర్బన్ గ్రోత్ వల్ల మన తెలంగాణ రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. దెబ్బతిన్నది ఏంటి అంటే తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే బాగా ధ్వంసమైంది. తెలంగాణ గ్రామీణ వ్యవస్థ, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో సమైక్య రాష్ట్రంలో జీవ విపరీతమైనటువంటి విధ్వంసం, జీవన విధ్వంసం జరిగింది. కాబట్టి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా మా విలేకరుల సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది ఆశామాసి కార్యక్రమం కాదండి, ఇది ఒక విప్లవం. ఇండియాలో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే బొకే, ఆ బొకేలో భాగంగా రైతులకు పెట్టుబడి ఇస్తూ ఉన్నాం, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, ప్రాజెక్టు రేటు నీళ్ళు తెస్తూ ఉన్నాం. వాళ్లకు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నేను తీసుకున్నాం, అదొక యజ్ఞం. తెలంగాణ రైత సోదరులందరినీ మనవి చేస్తూ ఉన్నా, దయచేసి ఇలా 2,500 మందిని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను నియమించి మీ సేవలో వాళ్ళని నేను గ్రామాలలోకి పంపినాను. సర్వే జరుగుతూ ఉంది, May 10th నుంచి June 10th వరకు జరుగుతూ ఉంది. తెలంగాణ రైతు సోదరులందరికీ మీ బిడ్డగా, రైతు బిడ్డగా నేను చేతులైతే దండం పెడతా ఉన్నా.
ఈ ప్రోగ్రాంకు ప్రాణప్రదమే మీరు. ఇది మీకోసం పెట్టిన ప్రోగ్రాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు నిజాయితీగా ఎవరి పేరిట ఎంత భూమి ఉందో ఆ వ్యవసాయ అసిస్టెంట్లకు మీరందరు నిలబడి గ్రామాల్లో రాయించాలి. ఎందుకంటే ఏ లిస్ట్ అయితే వాళ్ళు ఇచ్చింది వస్తుందో వాళ్ళ పేరిట నేను 8,000 రూపాయలు ఇక్కడ బ్యాంకులలో వేస్తాను. తెలంగాణ రైతాంగానికి ఇచ్చే పెట్టుబడి మీరు దరఖాస్తు పెట్టే అక్కర్లేదు, దఫ్తర్ పోయే అక్కర్లేదు, పైరవి చేసే అక్కర్లేదు, మీకు మధ్యలో దళారీ ఇవ్వడక్కర్లేదు. ఏ పేర్లు అయితే ఈరోజు లిస్టులో ఎక్కి ప్రభుత్వానికి చేరుతాయో ఆ 8,000 రూపాయలు ఆ పేర్ల మీదనే వేయడం జరుగుతుంది. ఇవాళకి ఎంత భూమి ఉంటే అంత డబ్బు హైదరాబాద్లో అకౌంట్లో వేస్తాం, మీరు మీ గ్రామంలో మీ బ్రాంచ్లో మీరు డ్రా చేసుకోవచ్చు. చాలా మంచి సదుపాయం ఇది. అంతేకాదు ఇది ఎక్కడ దాకపోతుందంటే ఇంతవరకే ఆగదు. నంబర్ 1, తెలంగాణను ఏ జిల్లాలో ఏ భూములలో అక్కడ ఉండబడే వర్షపాతాన్ని, అక్కడ ఉండబడే టెంపరేచర్ను, అక్కడ ఉండబడే గాలి వేగాన్ని, అక్కడ ఉండబడేటువంటి భూసారాన్ని అనుసరించి మొత్తం తెలంగాణలో ఉన్న భూములను పంటల కాలనీల కింద విభజన చేస్తారు, క్రాప్ కాలనీస్ కింద డివైడ్ చేస్తారు. ఎక్కడ ఏ పంట వేస్తే బాగా పండుతుందో ఆ పంటలే మీతో వేయిస్తారు. ఈ సంవత్సరం అంతా టైం పెట్టుకున్న కారణం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ పంటల కాలనీలు చేయడం, రైతులకు శిక్షణ పెట్టడం, రైతులను రప్పియడం త్వరలోనే ఇప్పుడు మొదలైతాయి, శిక్షణ కార్యక్రమాలు కూడా మొదలైతాయి. అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి రైతులను పిలిచి వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని పెడతారు. ఇక మీ ఏరియాకి ఇది, ఇక మీ ఖానాపూర్ మండలం ఈ పంట పెట్టాలి, ఈ విత్తనం పెట్టాలి, ఈ రకం పెట్టాలి, మీకు బాగా పండుతుందని చెప్తారు. నంబర్ 1, తెలంగాణ క్రాప్ కాలనీస్ కింద విభజన చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చి వచ్చే జూన్ వరకు మిమ్మల్ని సంసిద్ధం చేస్తారు. నంబర్ 1. నంబర్ 2, ఎవరి భూమి ఎంత అని ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వేలకు రైతులందరూ సహకరించి తప్పులు లెక్కలు రాయకుండా కరెక్ట్గా వాస్తవాలు మీరు రాయించాలని నేను రైతులు కోరుతా ఉన్నా. దాని తర్వాత గ్రామ రైతు సంఘాలు ఏర్పడతాయి. గ్రామంలో ఉన్న రైతులందరూ మెంబర్స్గా గ్రామ రైతు సంఘం ఏర్పడుతుంది. ప్రతి గ్రామానికి గవర్నమెంట్ నామినేట్ చేసేటువంటి రైతు సమన్వయ సమితి ఉంటుంది. ఎన్నికలు పెట్టాం, ఎందుకంటే ఎన్నికలు పెడితే మొత్తం ఈ జెండాలన్నీ వచ్చి మళ్ళీ కంపులు ఎప్తారు, అందరూ కూడా రాజకీయాలు వచ్చేస్తాయి. కాబట్టి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం నామినేట్ చేసే చట్టం తెస్తాం, రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తాం. ఈ గ్రామ రైతు సంఘాల సమాహారంగా మండల రైతు సమాఖ్యలు ఏర్పడతాయి. మండల రైతు సమాఖ్యల సమాహారంగా జిల్లా రైతు సమాఖ్య ఉంటుంది. జిల్లా రైతు సమాఖ్య సమాహారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఉంటుంది. రాష్ట్ర రైతు సమాఖ్య యొక్క అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఉంటాడు. ఎందుకంటే రైతులు ధాన్యం ఏది బండి అన్నో అదే పండిస్తారు. ఒకటి. రెండవది, రైతు సంఘం చెప్పేదాకా మార్కెట్కు ధాన్యం తీసుకొని రానియం. కారణం ఎందుకంటే ధర రావాలి, రైతుకు పెట్టుబడి కావాలి, పంట పండాలి, పండించిన దానికి ధర రావాలి. ఈ ధర రైతు సమాఖ్య మండల రైతు సమాఖ్య అడుగుతుంది, మార్కెట్ కమిటీలను అడితేదారులతో మాట్లాడుతుంది. 1,505 రూపాయలు ప్యాడీకి అంటే వరి ధాన్యానికి మద్దతు ధర ఉంది, మీరు ఎంత ఇస్తారు? 5 రూపాయలు ఎక్కువ ఇచ్చేదంటే మీకు ఇస్తాం, లేకపోతే ఇయ్యమంటారు. అట్లా ధర ఫిక్స్ అయిన తర్వాతనే ఇవ్వ ఇవ్వాలి 6 గ్రామాలు, రేపు 6 గ్రామాలు, ఎల్లుండి 6 గ్రామాలు ఇట్లా తేవాలని చెప్పి మండల రైతు సమాఖ్య విజిల్ కొట్టిన తర్వాతనే గ్రామాల ధాన్యం మార్కెట్లకు వస్తుంది. అప్పటిదాకా రాదు, అప్పుడు దళారీలు సాహుకారులు అంతా సెట్ అవుతారు, రైతులకు ధర కూడా వస్తుంది. అంటే పంట వేసిన కాడ నుంచి ధర వచ్చేదాకా కూడా ఈ రైతు సమాఖ్య ఆధ్వర్యంలో మీకు చేయబోతా ఉన్నాం. ఒకవేళ వ్యాపారస్తులు అప్పటికి కూడా మొండికుంటే రైతు సమాఖ్య దగ్గర 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే పెడుతుంది, గవర్నమెంట్ దగ్గర కాదు, రాష్ట్ర రైతు సమాఖ్య దగ్గర పెడుతుంది. పలానా జిల్లాలో పలానా మండలంలో ధాన్యం కొంటలేదు, ధర వస్తలేదంటే దాన్ని ఎవరు కొనాల్సిన అవసరం లేదు, రాష్ట్ర రైతు సమాఖ్యనే కొంటది. వాళ్ళు దాన్ని మిల్లింగ్ చేసి ఏ రాష్ట్రంలో అమ్ముకుంటామంటే లాభం వచ్చేటట్టు వాళ్ళ గవర్నమెంటు రాష్ట్ర రైతు సమాఖ్యకే పర్మిట్లు కూడా ఇస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇటువంటి పద్ధతి ఇండియాలో ఇక్కడ లేదు, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు. నీళ్ళు ఇచ్చే కాడి నుంచి, విత్తనాల కాడి నుంచి, ఎరువుల కాడి నుంచి పంటకు ధర వచ్చేదాకా కూడా ప్రభుత్వమే ఇవాళ రైతులను ఆర్గనైజ్ చేయబోతూ ఉంది. అటువంటి బృహత్తర కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. దయచేసి నాయకులందరూ నేను కోరుతా ఉన్నా, శాసనసభ్యులను కూడా కోరుతా ఉన్నా, ఇక్కడ వచ్చిన మిమ్మల్ందరూ కూడా కోరుతా ఉన్నా, ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, శాశ్వతంగా రైతులకు అద్భుతమైన లాభం చేసే కార్యక్రమం. కాబట్టి మీరు కూడా ఎక్కడికక్కడ ఇన్వాల్వ్ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిత్రులారా, ఒక విషయం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులు బాగా మాట్లాడుతూ ఉన్నారు, మీ కాలంలో ఎరువుల దుకాణాల కాడ చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్లు పెట్టి ఎరువు బస్తాలు అమ్మినారు, విత్తనాలు దొరికేటి కావు, లాఠీ ఛార్జీలు జరిగేటి ఇవాళ ఉందా పరిస్థితి రాష్ట్రంలో? ఈరోజు నేను మాట్లాడి కేంద్ర మంత్రులతో పోరాడి 12 లక్షల మెట్రిక్ టన్నుల డిఏపి యూరియా తెచ్చి రెడీగా పెట్టినాం. ఇప్పుడు రేపు చినుకు పడితే
రోహిణి కార్ట్ మొదలైతే మీకు ఇవ్వడానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పుడు సిలెక్ట్ స్టాక్ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో, తెచ్చి పెట్టుకున్నాం. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్ననాడు ఈ రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు. ఈరోజు 21 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉంది. ఎరువు బస్తాలు పెట్టుకోవాలన్నా, ధాన్యం పెట్టుకోవాలన్నా, పీడిఎస్ రైస్ పెట్టుకోవాలన్నా, ఇతర ఏం పెట్టుకోవాలన్నా ఆ సామర్థ్యం ఇలా తెలంగాణకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, కరెంటు కొరత లేదు, ఇటువంటి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టే మాకు రైతులు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. రైతుల కులం లేదు, ఎవరికి భూమి ఉంటే వాళ్ళు రైతులు. కాబట్టి వాళ్ళంతా కూడా ఈరోజు టీఆర్ఎస్ కడుపులో పెట్టుకుంటా ఉన్నారు. ఒక భాగం వ్యవసాయం ఇదైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావడానికి మన గొర్రె కుర్మలకు 84 లక్షల గొర్రెలు ఇస్తూ ఉన్నాం. మన మత్స్యకారుల కోసం 1000 రూపాయల బడ్జెట్ సిద్ధంగా పెట్టినాం. ఈ సంవత్సరం 50 కోట్ల చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేయబోతా ఉన్నాం. కాబట్టి మత్స్య పరిశ్రమను కూడా బ్రహ్మాండంగా పెంపొందించబోతా ఉన్నాం. నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, చరిత్ర అంతా కూడా వాళ్ళు బతిమాలని మిమ్మల్ని గడ్డాలు పట్టుకున్నారు. మీరు ఎన్నడూ కనికరించలే అయ్యా, మేము 4 గడ్డాలు తీసుకొని బతికే వాళ్ళం, మాకు కమర్షియల్ టారిఫ్ వేస్తూ ఉన్నారు కరెంటుది, మేము కట్టలేం భారం ఉంది అని బతిలాత మీరు పట్టించుకోలే. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ మీరు పట్టించుకోలే. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలా సెలూన్లలో వేసే ఛార్జ్ ఏదైతుందో కమర్షియల్ నుంచి వాళ్ళకి డొమెస్టిక్ ఛార్జ్ చేసినాం. వాళ్ళు మీకేస్తారా, ఓట్లు మాకేస్తారా? సర్వేలు 111 మరి 111 రావు, మీరు ఏమైనా పట్టించుకున్నారా? ఇవాళ నవీన క్షౌరశాల మోడర్న్ సెలూన్స్ కూడా వాళ్ళకి ఇలా సప్లై చేయబోతా ఉన్నాం. 25,000 మందికి 100,000 రూపాయల సబ్సిడీతోని గ్రామాలలో మీరు ఇక్కడి నుంచి చెట్ల కింద పెట్టి జుట్టు కొరిగించే సీన్ చూడడం అనాగరికంగా ఉండయి. ప్రతి గ్రామంలో కూడా మారుమూల తండాలో కూడా బ్రహ్మాండమైన హైదరాబాద్లో ఎట్లా సెలూన్ ఉంటుందో ఆ విధంగా హెయిర్ కటింగ్ సెలూన్లు కూడా రాబోతా ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. ఇదంతా కూడా అన్ని ఆలోచన చేసి ప్రజల జీవితాన్ని అర్థం చేసుకొని ఎవరికి ఏది అవసరమో అది చేసే దిశగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా సపోర్ట్ వచ్చింది. అందువల్ల వృత్తి పని వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాలలో కానీ, రైతులు నమోదు చేసే కార్యక్రమంలో కానీ మీరందరూ కూడా దయచేసి పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటూ రమేష్ రాథోడ్ గారికి, వారి వెంట వచ్చిన మిత్రులకు, గౌరవనీయులు రవీంద్రరావు గారికి, వారి వెంట వచ్చిన మిత్రులకు మరొక్కసారి హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్న జై తెలంగాణ.